మళ్ళీ వచ్చింది వెళ్ళిందండి. ఎన్టీఆర్ జన్మదినం. సరే, ప్రతి ఏడాది జయంతి వర్ధంతి వస్తూనే ఉంటాయి. తెలుగు వాళ్ళు ప్రతి ఏటా తలుచుకోదగిన ఒక గొప్ప మహానటుడు ఎన్టీఆర్, అందులో డౌట్ లేదు. ఐఎమ్ ది లైన్, ఎన్టీఆర్ ఇస్ ది లైన్. అఫ్కోర్స్ రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ చాలా గొప్ప అంటే మేము ఒప్పుకోం, ఎందుకంటే ఆయన ఒక ఫెయిల్యూర్ రాజకీయ నాయకుడిగా అనిపిస్తాడు మాకు. తన వెనకాల జరిగే కుట్రలు కూడా తెలుసుకోలేని వ్యక్తి గొప్ప రాజకీయ నాయకుడని మేము అనలేం. జనరల్గా నటులుగా పేరు తెచ్చుకుని తర్వాత రాజకీయాల్లోకి వచ్చే వ్యక్తుల మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, అయ్యో నేను ఒక సామాన్యుణ్ణి, నన్ను ఇంతటి హీరోయిన్ చేశారు, ఇంతలా ఆరాధించి పెద్దవాడిని చేశారు, మరి ఈ ప్రజలకి మనం ఏదైనా చేద్దాం అని సహజంగా మనిషి అనేవాడికి అనిపిస్తుంది. మరి ఆ ఉద్దేశంతో పార్టీలు పెడతారు, రాజకీయాల్లోకి వస్తారు, కొందరు విజయాలు సాధిస్తారు, కొందరు ఫెయిల్ అవుతారు. కానీ కామన్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి పెద్దగా రాజకీయ పరిజ్ఞానం లేకపోవడం. ప్రజలకి నేను ఏదో చేసేయగలను అనే భావమే తప్ప ఆ పొలిటికల్ సిస్టమ్, ప్రభుత్వం నడిచే విధానం వీటన్నిటి మీద వీళ్ళకి అవగాహన ఉండే అవకాశం చాలా తక్కువ. నాకు కనుక ఏ 130 సీట్లలో వచ్చి ఉంటే కాన్ఫిడెన్స్ మోషన్ ఏదో ఏ పేరుతో తీసుకొచ్చి ఫలాని ఆయనే మాకు ముఖ్యమంత్రి కావాలని చెప్పించి ఉండేవాడు. అప్పుడు చిరంజీవి, ఇప్పుడు పవన్ కళ్యాణ్, అప్పట్లో ఎన్టీఆర్ని తీసుకున్నా కూడా వీళ్ళు రాజకీయ దురంధరులేం కాదు. అఫ్కోర్స్ వాళ్ళ మీడియా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి ఎన్టీఆర్ మహారాజకీయ నాయకుడు అంటే అనొచ్చు, కానీ రియల్గా చెప్పాలంటే ఎన్టీఆర్కి రాజకీయ పరిజ్ఞానం చాలా తక్కువగానే ఉండేది. పాత పేపర్లు తిరిగేస్తే ఆయన తెలిసి తెలియకుండా ఇచ్చిన స్టేట్మెంట్స్ ఎన్నో మనకు కనిపిస్తాయి. మహాత్మాగాంధీ ఏం చదువుకున్నాడు అన్నాడు ఒకసారి, ఉద్యోగుల ఎరండ్ లీవ్స్ గురించి కూడా ఒకసారి అమాయకంగా మాట్లాడడం జరిగింది. ఇలా అఫ్కోర్స్ అన్ని విషయాలు ఒక వ్యక్తికి తెలియాలని రూల్ ఏం లేదు, కానీ నటనా రంగం నుంచి రావడం వల్ల జీవితంలో ప్రాక్టికల్గా ప్రభుత్వ విధానాల గురించి, రాజ్యాంగం గురించి పెద్దగా అవగాహన ఉండకపోయే అవకాశమే ఉంది వీళ్ళకి. కాన్ఫిడెన్స్ మోషన్ ఏదో ఏ పేరుతో తీసుకొచ్చి, నిజంగా ఎన్టీఆర్కే రాజకీయ అనుభవం, రాజకీయ చతురత ఉంటే గనక తన వెనక కుట్రలు నడుపుతున్న వ్యక్తులు తతంగం అంతా ముందరే తెలుసుకునేవారు. ప్రజల గురించే ఆలోచించేవాడు, వెనకాల చంద్రబాబు ఏం చేస్తున్నాడో ఆయన చూసుకోలేదు, అదంతా ఆయన స్వచ్ఛత, చాలా గొప్పవాడు అని అంటే అనొచ్చు కొంతమంది. కాకపోతే లీడర్ అనేవాడు ప్రజలకి మేలు చేయడం ఒకటే కాదు, తన వెనక జరిగే కుట్రలు కూడా నిత్యం తెలుసుకుంటూ ఉండాలి. ఇప్పుడు జగన్ విషయంలో చూస్తున్నాం, ఆయన వెనక నిత్యం ఎన్ని జరుగుతున్నాయో, ప్రతి వ్యవస్థలోనూ ఆయనకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని స్పష్టంగా అర్థమవుతుంది జనానికి. నేను ప్రజలకి మేలు ఒకటే చేస్తాను, కన్న బిడ్డల్లా పరిపాలిస్తాను, కానీ నా చుట్టూ జరుగుతున్న కుట్రలు తెలుసుకోను అంటే అలాంటి వాడు రాజకీయ నాయకుడిగా పనికిరాడు. సో ఆ విధంగా ఆలోచించినప్పుడు ఎన్టీఆర్ ఒక ఫెయిల్యూర్ రాజకీయ నాయకుడు అని మాకు అనిపిస్తుంది. తన యొక్క గ్రూప్ని పెంచుకుంటూ వచ్చాడు ఆయన, అది నేను గమనించలేదు. గమనించవలసిన అవసరం కూడా నాకు లేదు. ఎంతవరకు కూడా పేద ప్రజలకు ఏ విధంగా సంక్షేమం కలిగించాలి? అఫ్కోర్స్ వైఎస్ఆర్ మరణం వెనక కూడా కుట్రలు ఉన్నాయి అని కొందరు అంటారు. అలా తీసుకుంటే ఆయన కూడా కుట్రల్ని కనిపెట్టడంలో ఫెయిల్ అయ్యారని ఒప్పుకోక తప్పదు. ఒకటి దయచేసి గమనించమని కోరుతున్నా, 3 సంవత్సరాల క్రితం అధికారం నుంచి తెలుగుదేశం పార్టీ పోవడానికి కారణం మీదేం తప్పు లేదని చెప్పి ఇప్పటికి కూడా మీ చంద్రబాబు నాయుడు అనుకుంటాడు, మీరు కూడా అదే విధమైన ఆలోచనలో ఉన్నారు. కాదు నాయన, మీరు కావాల్సిన తప్పులు చేశారు, అన్ని రకాలుగాను రాష్ట్రాన్ని అధోగతిలో పాలు చేశారు కాబట్టి మీకు అధికారం నుంచి పోయింది. సరే, ఎన్టీఆర్ గొప్ప రాజకీయ నాయకుడా కాదా అన్న విషయం పక్కన పెడితే తెలుగు వాళ్ళు గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తుల్లో ఎప్పుడూ ఆయన ఉంటారు. అఫ్కోర్స్ ఆయన మర్చిపోవడానికి అవకాశం కూడా లేదనుకోండి, ఎందుకంటే ఒకవేళ ఎప్పుడైనా ఏ ఏడాదైనా ఎన్టీఆర్ వర్ధంతినో జయంతినో మనం మర్చిపోదాం అనుకున్నా ఏ మాత్రం మర్చిపోవడానికి వీలు లేకుండా అనేక ప్రోగ్రాములతో ఊదరగొడుతూ ఉంటారు. సరే, మరి ఇంత సంస్మరణకి ఆయన అర్హుడా కాదా అంటే అర్హుడే, ఆయన్ని తలుచుకోవాల్సిందే. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఆ స్థాయికి ఎదిగి ఒక ప్రత్యేక వ్యక్తిత్వంతో ఎప్పుడూ తలదించకుండా ధీరుడిలా ముందుకు సాగి మేం తెలుగు వాళ్ళమని పౌరుషంగా చాటి చెప్పి జాతీయ స్థాయిలో కూడా ఒక గుర్తింపు తెచ్చుకుని ఒకప్పుడు ప్రధాని కూడా అవుతాడేమో అన్నంత స్థాయికి ఆయన ఎదిగారు. అఫ్కోర్స్ వెన్నుపోటుకు గురయ్యారనుకోండి, పాపం ఆయన సంపాదించి పెట్టిన కీర్తిని, ప్రతిష్టని ఆయన వారసులంతా చెడామడా వాడేసుకున్నారు. వారసులు కాని వాళ్ళు కూడా మేమే వారసులమని ఆయన పార్టీని అందిపుచ్చుకున్నారు. ఇవన్నీ పక్కన పెడితే తెలుగు వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి, ఒక వ్యక్తిని మనం మనస్ఫూర్తిగా అభిమానించి సామాన్యుడైన అతన్ని ఒక గొప్ప స్థానానికి పెంచితే దాని నుంచి ఎన్ని ప్రమాదాలు పుట్టుకొస్తాయి అన్నదానికి ఎన్టీఆర్ ఎపిసోడ్ ఒక ప్రత్యక్ష ఉదాహరణ. తెలుగు వాళ్ళ కళ్ళ ముందు ఎలాంటి చిరునామాలు లేని ఆయన ఒక సాధారణ నటుడిగా వచ్చారు. ఆయనలో ఉన్న టాలెంట్ అనండి, ఆయన శ్రమనండి, అవన్నీ జనానికి నచ్చాయి. దాదాపు ప్రతి తెలుగువాడు ఆయన్ని అభిమానించారు, ఆయన హీరో అయ్యాడు, హిట్లు కొట్టాడు.
కానీ ఇప్పటి హీరోల్లా కాకుండా ఆయన చాలా వినయంతో సుదీర్ఘకాలం పనిచేశాడు. ఇప్పుడు వాళ్ళు ఒక్క సినిమా హిట్ అయితేనే ఒళ్ళుపై తెలియట్లేదు వీళ్ళకి, ఏదో సాధించేసాం అనుకుంటున్నారు. అలాంటి తలపగొర లేకుండా కళని కళగా నమ్మి దాని మీద ఇష్టంతో ప్రతినిత్యం తీవ్రమైన శ్రమపడి రాత్రి పగలు కూడా లేకుండా కష్టపడి అబ్బా హీరో అంటే ఇతను అని అనిపించుకున్నాడు ఆయన. కానీ ఆ తర్వాత ఏమైంది, ఆయన మీద ఉన్న ఇష్టం బరువుగా మారి తెలుగు వారికి ప్రమాదం తీసుకొచ్చేంతగా పెరిగిపోయింది. ఈ మధ్య ఒక ఆడియో విన్నాం, ఆయన వారసురాలే, పెద్ద కుటుంబంలో పుట్టాను, మీరు చెత్త బుట్టలో పుట్టారు అంటూ మనుషుల్ని చులకన చేస్తూ మాట్లాడుతున్నారు. ఎవరు పెద్ద ఎవరు చిన్న, అసలు ఎన్టీఆర్ని పెద్ద చేసిందే ప్రజలు. ఆ విషయాన్ని బతికున్నంతకాలం ఆయన గుర్తుపెట్టుకున్నాడు, కానీ ఆయన వారసులు మాత్రం పూర్తిగా మర్చిపోయారనిపిస్తోంది. ప్రజలు నిర్ణయించడానికి వారే నిర్ణేతలు, వారే ధర్మ ప్రభువులు. మన తెలుగు జాతి ఎన్టీఆర్ని అంత సిన్సియర్గా అభిమానించి ఇంత ప్రమాదాన్ని నెత్తి మీదకి తెచ్చుకుందా అని బాధేసింది ఆ ఆడియో విన్నప్పుడు. తెలుగు వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు, ఒకరిని అభిమానించారంటే హృదయపూర్వకంగా అంతులేని అభిమానం కురిపిస్తారు. అఫ్కోర్స్ ఆ విషయంలో మనకంటే తమిళ వాళ్ళు మరింత ఎక్కువ అనుకోండి. ఏదేమైనా ఒక వ్యక్తి మీద మనం తీవ్రమైన అభిమానం చూపించినప్పుడు అంతటినీ ఆ వ్యక్తి రిసీవ్ చేసుకోలేడు, తను ఒక్కడూ రిసీవ్ చేసుకోలేడు. ఒక లీటర్ గిన్నెలో 2 లీటర్ల పాలు పోసినట్టుగా ఒక వ్యక్తికి మనం జీవితకాలానికి సరిపడినంత ఆదరణ అందించేసామనుకోండి, అది గిన్నెని దాటి బయటికి పొంగి పొరలినట్టుగా వ్యక్తిని దాటి వ్యక్తిని మించిపోయి బయటికి పొరలిపోతుంది. మరి ఆ అభిమానాన్ని ఎవరు పుచ్చుకుంటారు అంటే ఆయన వారసులు పుచ్చుకుంటారు, తమ సొంతం చేసుకోవాలని చూస్తారు. అయితే ఇక్కడే చాలా ప్రమాదం ఉంది. మనం ఒకరిని అభిమానించామంటే ఆయనలో కొన్ని లక్షణాలు చూసి అభిమానిస్తాం, అవన్నీ వారసుల్లో ఉండాలని ఎరువులేం లేదు. కానీ ఆయన మీదున్న అభిమానం ఆటోమేటిక్గా మనం ఆ వారసులకు కూడా అందిస్తాం, ఎందుకంటే పలానా వాళ్ళ అబ్బాయి, పలానా వాళ్ళ బంధువు అనే ఉద్దేశంతో. అది మానవ సహజం. కానీ ఇలా వారసత్వంగా వచ్చే అభిమానాన్ని అందిపుచ్చుకున్న వాళ్ళు అందుకు పూర్తి అర్హులుగా ఉండాలి, వీళ్ళు కూడా కష్టపడాలి, వీళ్ళు కూడా తమకంటూ ఒక మార్కు ఏర్పాటు చేసుకోవాలి. ఎన్టీఆర్ విషయంలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆయన పేరుని వాడుకున్నట్టుగా మరే ఇతర వారసులు ఎవరి పేరుని ఎప్పుడూ వాడుకోలేదు. ఒక వ్యక్తి పేరుని ఇంత దారుణంగా వాడుకోవచ్చు, ఇన్ని రకాలుగా ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు అన్నది కేవలం ఎన్టీఆర్ విషయంలోనే మనం చూస్తాం. ఆయన కుమారులు, కూతురుళ్ళు, అల్లుళ్ళు, ఇంకా తమ్ముడి కొడుకులు, ఇంకా మరెవరెవరో ఎన్టీఆర్ పేరు మీద వచ్చిన వాళ్ళ లిస్టు తీస్తే అది కొండవీటి చాంతాడంత పొడుగుంటుంది. మరి ఆయనేమో కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, ఇలా ఏం చేసినా జనం ఆదరించారు. కానీ ఆయనలో ఉండే ఉత్తమ లక్షణాలు వీళ్లలో ఎంతవరకు ఉన్నాయంటే ఖచ్చితంగా అది ప్రశ్నార్థకం. కాబట్టి ఇక్కడ తెలుగు వాళ్ళు గుర్తించాల్సింది ఏంటంటే మన అభిమానంలో కల్మషం లేకపోవచ్చు. ఒక వ్యక్తి టాలెంట్ని చూసి, అతని అర్హతని చూసి మనం మనస్ఫూర్తిగా ఇష్టపడచ్చు, ఆదరించవచ్చు, అతన్ని గొప్పవాణ్ణి చేయొచ్చు. కానీ అందువల్ల వారసత్వం అనే ప్రమాదం కూడా మన నెత్తి మీదకి వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆయన అల్లుడు పేరుతో వచ్చిన వ్యక్తి మొత్తం మన జీవితాలనే శాసించాడు. సో ఒకరిని నెత్తికెత్తుకునే ముందు దానివల్ల రాబోయే భావి పరిణామాలు కూడా మనం ఆలోచించాలేమో అనిపిస్తుంది. అఫ్కోర్స్ ఒక మనిషిని ఇష్టపడేటప్పుడు ఇవన్నీ ఆలోచించమనుకోండి. కానీ ఎన్టీఆర్ విషయంలో మనం తెలుసుకున్న ఈ ప్రత్యక్ష ఉదాహరణల తర్వాత అయినా ఒక వ్యక్తిని అభిమానించేటప్పుడు కొంచెం ముందు వెనుకలు ఆలోచించి అభిమానిద్దాం. అలాగని మనసును చంపుకోమనట్లేదు. నిజంగా ఒక వ్యక్తికి టాలెంట్ ఉంటే అతన్ని మనస్ఫూర్తిగా అభినందిద్దాం. అయితే వాళ్ళు వాళ్ళ వారసుల్ని మన నెత్తి మీద పెట్టేటప్పుడు మాత్రం చాలా కరాఖండిగా ఉండాలి. అలాగని వారసులు వద్దు, వారసుల్ని వ్యతిరేకించమని కూడా మేము చెప్పట్లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి తండ్రి పేరుతో వచ్చినా తనని తాను మరింత గొప్పగా నిరూపించుకునే అవకాశం కూడా ఉంటుంది. అఫ్కోర్స్ అది అరుదైన సందర్భం అనుకోండి. ఏదేమైనా టాలెంటెడ్ వ్యక్తుల్ని, మంచి మనసున్న వ్యక్తుల్ని ఖచ్చితంగా అభిమానిద్దాం. మనకి కొంతమంది అంటూ ఉంటారు, సినిమా నటుల్ని అభిమానించడం ఏంటి, వాళ్ళు మనకి ఏం లాభం చేశారు, 5 పైసలు ఇవ్వట్లేదు, డబ్బులు ఇచ్చే వాళ్ళని ఆదరించండి, ఈ అంటూ ఈ కమర్షియల్ మెటీరియలిస్టిక్ మైండ్ సెట్తో ఆలోచించే వాళ్ళకి హీరో పట్ల అభిమానం అంటే ఏంటి అన్న విషయం అస్సలు తెలియదు. వాళ్ళ గురించి మాట్లాడాల్సిన పని లేదు. ఒక వ్యక్తిని ఏ లాభం లేకుండా అభిమానించాలంటే చాలా గొప్ప మనసు ఉండాలి. కమర్షియల్ మైండ్ సెట్టు,
మెటీరియలిస్టిక్ మైండ్ సెట్ స్వార్థం ఉన్న వాళ్ళు మాత్రమే హీరోల పట్ల అభిమానం పెంచుకోకూడదు, వాళ్ళు మనకేమి ఇచ్చారన్నా చూడాలని మనకు బోధలు చేస్తుంటారు అనుకోండి, వాళ్ళని పట్టించుకోవాల్సిన పని లేదు. కాకపోతే మనం ఒక వ్యక్తిని అభిమానించేటప్పుడు అతిగా భావావేశానికి గురి కాకూడదు, అభిమానాన్ని కూడా ఒక హద్దు పెట్టుకోవాలి. ప్రాక్టికాలిటీ మీద కూడా మనసుంచి ఆ వ్యక్తి అభిమానానికి ఎంతవరకు అర్హుడు, టాలెంట్ పరంగా ఎంతవరకు అభిమానించవచ్చు, వ్యక్తిత్వ పరంగా ఎంతవరకు అభిమానించవచ్చు అనే ఒక క్లారిటీతో అభిమానించాలి. ఈ పాఠం మనం ఇప్పుడైనా నేర్చుకోవాలి. అఫ్కోర్స్ ఒక వ్యక్తిని మనం అభిమానించి పెంచి గొప్పవాడు అయ్యాక అతని వారసులు అంటూ మన నెత్తి మీదకి ఎంతమంది ఎక్కుతారో మనకు తెలియదు. ఆ ప్రమాదం ఎంతవరకు ఉంటుందన్నది ఊహించలేము, దాన్ని పెద్దగా కంట్రోల్ కూడా చేయలేం. కానీ ఒక వ్యక్తి తన వారసుల్ని ప్రవేశపెట్టేటప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా చాలా కరాఖండిగా నిక్కచ్చిగా ఉండాలి. ఎవరి పేరు మీద అయితే ఆ వారసుడు మన ముందుకు వస్తున్నాడో అతనిలో నిజంగా గొప్ప లక్షణాలు ఉన్నాయా అన్నది గమనించడం నేర్చుకోవాలి. లేకపోతే ఒక్కడి పేరు చెప్పి వందల మంది జనం మీద అటాక్ చేస్తూనే ఉంటారు. ఎన్టీఆర్ గారి జీవితం మనకి చెప్పే గుణపాఠం ఇదే. ఒకటి దయచేసి గమనించమని కోరుతున్నా, 3 సంవత్సరాల క్రితం అధికారం నుంచి తెలుగుదేశం పార్టీ పోవడానికి కారణం మీదేం తప్పు లేదని చెప్పి ఇప్పటికి కూడా మీ చంద్రబాబు నాయుడు అనుకుంటాడు, మీరు కూడా అదే విధమైన ఆలోచనలో ఉన్నారు. కాదు నాయన, మీరు కావాల్సిన తప్పులు చేశారు, అన్ని రకాలుగాను రాష్ట్రాన్ని అధోగతిలో పాలు చేశారు కాబట్టి మీకు అధికారం నుంచి పోయింది. తెలుగుదేశం అంటే తెలుగు జాతి ప్రగతి కోసం ఉంటుందని, తెలుగు వాళ్ళు గౌరవంగా చెప్పుకునేటటువంటి వ్యవస్థగా ఉంటుందని నేను అనుకున్నాను. ఎప్పుడైతే ప్రజా విశ్వాసాన్ని నమ్మకాన్ని మోసం చేసే పద్ధతిగా గ్రూపులు ఏర్పడ్డాయో ఇక శాసనసభ ఉండకూడదు, రద్దు చేయండి అని కూడా నేను గవర్నర్ గారికి చెప్పాను. ఎంతసేపు ఉన్నా మళ్ళీ ఎంత త్వరగా ఇక్కడికి వచ్చి కూర్చుందామా అనే ఆలోచన తప్ప చేస్తే ఎట్లా? రాత్రికి రాత్రే ముఖ్యమంత్రి కావాలని చెప్పి, రాత్రికి రాత్రే ముఖ్యమంత్రి కావాలంటే రామారావు ఉన్నప్పుడు రాత్రికి రాత్రే కాగలిగారు, ఇప్పుడు ఎట్లా అవుతారు మీరు? పదవీ కాంక్ష అన్నది వాళ్ళ ఎత్తులోనే ఉంది, మా అల్లుడే కావచ్చు అని నేను కాదను, కానీ కాంగ్రెస్లో ఉన్నాడు, అక్కడ ఎప్పుడైతే పరాజయం చెందాడు తెలుగుదేశంలోకి వచ్చాడు, మీ విధానాలకు పూర్తిగా అంకితం అవుతానని మాట ఇచ్చాడు, కానీ మనసులో ఉన్న దురాశ మాత్రం పోలేదు. రాజకీయాల్లో వారసత్వం ఉండదని చెప్పారు కదా మీరు, కీలక పాత్ర వహించింది మీ అల్లుడే కదా? అల్లుళ్ళు అంటే అర్హతను బట్టి ఇచ్చాను, మరి మామకే ద్రోహం చేసే కిలత కలుగుతారు, ద్రోహులు అవుతారని నేను అనుకోలేదు. మరో 5 ఏళ్ళు ఈ ప్రయాణాన్ని కొనసాగించేందుకు మద్దతు పలికేందుకు వచ్చిన ఇక్కడున్న ప్రతి గుండె చప్పుడికి మీ బిడ్డ సెల్యూట్ చేస్తా ఉన్నాడు. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.